बाबा एंत विधान कर्म फल मन कनक उंते मिगली वीट पीड़ वाल भगवं दाने आने गृप तो निराधार कृपन कुर्पू मन को ఇస్తున్నటువంటి ఆ గొప్ప కానుకను మనం అందులో అందుకోలేకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ డెఫినెట్ గా మన దగ్గర ఆచరణలో ఉన్నప్పుడు కర్మఫలం తగ్గిపోతుంది, వదిలిపోబడుతుంది అని అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు సొంతంగా అర్థం చేసుకుంటూ సొంతంగా ప్రేమిస్తూ ఆశిస్తున్న విషయాలు జీవికి కొత్త కర్మ ఫలాలని సృష్టిస్తాయి. జీవికి ప్రేమ గురించో ఆనందం గురించో సేవ గురించో ఉద్ధరింపు గురించో సొంత అవగాహన ఉంటే అది అవగాహన ప్రకారం జీవి సొంత గమ్య ఏర్పడి జీవి దాన్ని అనుభవిస్తుంది. కానీ నిజమైన నిజాన్ని కాదు. జీవి ఏ సొంత అర్థాల్లోకి ఏ సొంత ఉద్దేశాల్లోకి వెళ్ళొద్దు అని బాబా తెలియజెప్పడం జరుగుతుంది. లేకపోతే వాటి వల్ల సొంత ఉద్దేశాలు సొంత అర్థాలు సొంత ఒపీనియన్స్ ఉన్నప్పుడు వాటి ప్రకారం భగవంతుడు ఎంత నిజాన్ని ఇప్పిస్తున్నా కూడా నిజంతో మూలంతో అనుసంధానం కలిగిస్తున్నా కూడా దాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది అని తెలియజెప్తున్నారు బాబా. తెలియజెప్పడం జరుగుతుంది. లేకపోతే వాటి వల్ల సొంత ఉద్దేశాలు సొంత అర్థాలు సొంత ఒపీనియన్స్ ఉన్నప్పుడు వాటి ప్రకారం భగవంతుడు ఎంత నిజాన్ని ఇప్పిస్తున్నా కూడా నిజంతో మూలంతో అనుసంధానం కలిగిస్తున్నా కూడా దాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది అని తెలియజెప్తున్నారు బాబు. అందుకే యజమాని మనకు నిజమైన నిజాన్ని అనుభవించాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలో కూడా చెప్తున్నారు. ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలన్నీ సహజంగా జరిగనిస్తూ చైతన్యానికి ఆధారం ప్రవర్తన అనే భ్రమలు వదిలించుకుంటూ సొంత ఆశ సొంత అవగాహన సొంత ఉద్దేశాలను వదిలేస్తే జీవి సున్నా కాకుండా ఉంటుంది. అంటే ఒకటి ఒకటిగా మారితేనే భగవంతుడి యొక్క మూలాన్ని మనం ఆస్వాదించగలుగుతాం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడి వరకు పరిశుద్ధతలో సున్నాగా జీవి ఉండాలి, ఒకటిగా నారాయణుడు ఉన్నాడు అనేది తెలియపరచడం జరిగింది. ఇప్పుడు సున్నా కాకుండా ఎలా ఉండాలి? ఒకటిగా మారితేనే కానీ నీకు ఒకటిగా అనుభవించడానికి, ఒకటిని ఆనందించడానికి, ఒకటి వచ్చి నీకు జాయిన్ అవ్వటానికి నువ్వు ఒకటిగా మారితేనే కానీ అర్హత వస్తుంది అని తెలియజెప్పారు. ఆ ఒకటిగా మారటానికి సున్నా కాకుండా ఉండటానికి చైతన్యానికి ఆధారము ప్రవర్తన అనే భ్రమలను వదిలించుకుంటూ సొంత ఆశ సొంత అవగాహన సొంత ఉద్దేశాలని వదిలేస్తే సున్నా కాకుండా ఉంటుంది జీవి అనే గొప్ప విషయాన్ని తెలియజెప్పారు బాబా. జీవి సున్నా కాకుండా ఒకటిగా ఉండాలంటే చైతన్యానికి ఆధారము ప్రవర్తన అనే భ్రమలను వదిలేస్తూ సొంత ఉద్దేశాలను సొంత అవగాహనను సొంత అర్థాలను వదిలేస్తే సున్నా కాకుండా ఉంటుంది. ఇవన్నీ ఎలా సాధించగలం అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా వృద్ధి మిగిలి ఉంది అన్న విషయం గుర్తులో ఉంచుకుంటే చాలు. బాబా ఇంకా గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ ఇవన్నీ మనం ఎలా సాధించగలుగుతాం, ఎలా తెలుస్తుంది అంటే మనం ఇంకా వృద్ధి పొందే విషయం ఉంది, ఇంకా మనం వృద్ధి పొందాల్సింది ఉంది అన్న ఒక్క విషయం మనం గుర్తులో ఉంచుకుంటే సొంత అర్థాలు రావు, సొంత ఉద్దేశాలు రావు, సొంత ఆశలు కల్పించవు, ఏమీ లేకుండా మనం మనంగా నిలబడి ఉండగలుగుతాము. బాబా తెలియజెప్పారుగా నువ్వు నువ్వుగా ఉన్నామని, ఆ విధానంలో నిలబడి ఉండగలుగుతాం అనేది బాబా చెప్తున్నారు. జీవి సున్నా కాకుండా పోతుంది. ఎప్పుడైతే ఇంకా నేను వృద్ధి పొందాలి అనే దాంట్లో ఉన్నప్పుడు, ఏవి అడ్డుపడకుండా ఉన్నప్పుడు జీవి సున్నా కాకుండా పోతుంది. అప్పుడు జీవి నిజ చైతన్యంతో ఉంటుంది. అప్పుడు జీవి నిజ చైతన్యంతో ఉండే అవకాశం కలుగుతుంది. అంటే అసలైన మూలంతో ఉండే అవకాశం కలుగుతుంది. అసలైన భగవంతుడు ఏదైతే అల్టిమేట్ ఎనర్జీ అబ్సల్యూట్ ట్రూత్ అనుకుంటున్నామో దాంతో ఉండే అవకాశం కలుగుతుంది అని భగవంతుడు తన యొక్క రహస్యాన్ని, తనతో కలిసే రహస్యాన్ని, తనలో ఉండే రహస్యాన్ని, నిలబడి ఉండే రహస్యాన్ని, తనని ఆనందించే రహస్యాన్ని, తనని అనుభవించే రహస్యాన్ని, తనని ఆస్వాదించే రహస్యాన్ని చాలా చక్కగా మనం అర్థం చేసుకుంటున్నామో లేదో, పొందుతున్నామో, స్వీకరిస్తున్నామో లేదో, పోగొట్టుకుంటున్నామో లేదో తెలియకుండా కూడా బాగా విసిరేయడం జరుగుతుంది. ఈ రోజు వదిలేయడం జరుగుతుంది. బాగా గణంతపతి నమస్కారాలు, శతకోటి కృతజ్ఞతలు. ఇది గొప్పదైన విషయం కూడా చిన్నపిల్లవాడి చేతులు వజ్రం పెట్టినట్టుగా ఉంది ఈ రోజు బాబా యొక్క కానుక మనకు. ఇది వజ్రం కన్నా ఇంకా మహా గొప్పదైంది. కాబట్టి భగవంతుడు మూలాన్నే ఎలా అనుభవించాలి అనే విషయాన్ని తెలియజెప్పేస్తున్నారు. జీవి నిజ చైతన్యంలో ఉండే ప్రవర్తన అంతా దానంతట అది జరుగుతూ చైతన్యం ప్రవర్తనలోకి రాదు. అలా ఉన్న చైతన్యం జీవికి ఒకటిగా మారుస్తుంది. అంతా దానంతట అది జరిగిపోతున్నప్పుడు జీవి సాక్షిగా ఉంటూ దీని మనం అది జరగనిస్తూ ఎందులో దేనికి ఆధారంగా తీసుకోకుండా ఎందులో ప్రవర్తించకుండా ఉన్నప్పుడు చైతన్యం అంత దానంతగా అది జరిగిపోయి చైతన్యం ఫ్రెష్ అయి చైతన్యం ఏ ప్రవర్తనలోకి రాకుండా అలా ఉన్న చైతన్యం జీవిని ఒకటిగా మారుస్తుంది.
चैतन्या बैठक चैतन्या परिशुद्ध निज चैतन्य मन नि आ चैतन्य जीवनी नि मन दाख मर्याद अदे मर्याद मन दाखी सजा परशुद्ध चूसक अदे मन परशुद्ध चूसक दाने माना दाने उम्मीद अदी मन एक्ट चवरी स्थाई की वदरा एक्सकोटा जीवन अंत अफ्टूचे विधाना क्लोम बाबा चक्कर खजाना आ रोज तालं से मन तस्कोदा विषयाल मन गुर्तिना भगवं अला उ चैतन्य जीवन मारस्टी ఈ భ్రమలు లేని చైతన్యం నిజ చైతన్యం రెండు ఒకటిగానే ఉంటాయి. ఎప్పుడైతే జీవి యొక్క చైతన్యాన్ని మనం భ్రమలు లేకుండా వదిలిస్తామో అప్పుడు స్టడీగా ఉన్నటువంటి ఈ చైతన్యము పరిశుద్ధంగా ఉన్నటువంటి ఈ చైతన్యము మూలం యొక్క చైతన్యం రెండు ఒకటిలాగా ఉంటాయి, ఒకటిలానే కనిపిస్తాయి, ఒకటిగా ఉంటాయి. జీవిలా నిజమైన నిజంతో అనుసంధానం కావించబడుతుంది. నిజమైన నిజంతో అనుసంధానం అనేది బాబా చాలా చక్కగా చిన్న విషయంగా చెప్పేస్తున్నారు ఇక్కడ. కానీ ఇది ఇప్పటి వరకు ఎక్కడా జరగని విషయం. గురువాణి భగవంతుడు దగ్గర మాత్రం ఇది ఇవ్వబడింది, ప్లస్ ఎక్కడ జరగని విషయం. ఇప్పటి వరకు కూడా అంతటి పెద్ద మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చాలా ఈజీగా అసలు బాగా వదిలేయడం జరుగుతుంది. పూర్వత్వం మనం విసిరినట్టుగా ఆయన విసిరేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన ప్రేమకి ఈ రోజు జోహార్లు చెప్పుకోవాల్సిందే బాబాకి. ఈ భ్రమలు లేని చైతన్యం నిజ చైతన్యం రెండు ఒకటిగానే ఉంటాయి. జీవి ఇలా నిజమైన నిజంతో అనుసంధానం కావించబడుతుంది. సమస్తాన్ని కలిగి కూడా సర్వాన్ని కోల్పోయి ఉనికిగా ఉంటూ చైతన్యం సమక్షంలో ఉండే జీవి ఇప్పుడు సమస్తాన్ని కలిగి భ్రమలు లేని చైతన్యాన్ని నిలుపుకొని చైతన్యం సమక్షంలో ఉంటుంది. సమస్తాన్ని కలిగి ముందటి సెక్షన్ చెప్తున్నారు బాబా జీవి యొక్క సమస్తాన్ని కలిగి కూడా సర్వాన్ని కోల్పోయి బాబా నేనేం కాదు అంతా నువ్వు అంతా నీదే బాబా నేనేం కాదు అంతా నువ్వు అంతా నీదే అనుకుంటూ సర్వాన్ని కోల్పోయి సర్వాన్ని కలిగినది ముందు జీవి అయితే సర్వాన్ని కోల్పోయి ఉనికిగా ఉంటూ తాను తానుగా ఉంటూ చైతన్యం సమక్షంలో ఉండే జీవి ఇప్పుడు సమస్తాన్ని కలిగి ఎప్పుడైతే నారాయణుడికి అనుసంధానం కలిగిందో ఒకటిగా మారిందో సమస్తము కలిగింపబడింది, సమస్తము ఆపాదింపబడింది. భగవంతుడి యొక్క ఖజానా అంతా కూడా ఆ సమస్తాన్ని కలిగి భ్రమలు లేని చైతన్యాన్ని నిలుపుకొని చైతన్య సమక్షంలో ఉంటుంది. అంటే నిజ చైతన్య సమక్షంలో నిలబడగలుగుతుంది జీవి అనే తేడాని బాబా ఈ భ్రమలు కలిగించడం వల్ల ఎంత అప్లిఫ్ట్ జరుగుతుంది మీకు అనేది ఆ తేడాన్ని తెలియజెప్తున్నారు. రెండు చైతన్యాలు ఒకటే. ఇప్పుడు జీవి యొక్క చైతన్యము స్టడీగా నిలబడి పరిశుద్ధంగా నిలబడి ఉన్న చైతన్యము భగవంతుడు అనే మూలం అనే జతకుడి ఉన్న ఆ చైతన్యము రెండు ఒకటిలానే ఉన్నాయి. ఈ రెండు చైతన్యాలు ఒకటే. ఇక్కడ ఒక్కరే ఆనందంలో ఇరువురుగా అవుతున్నారు. ఇక్కడ ఈ చైతన్యము ఆ చైతన్యము కలిసి రెండు ఒకటైపోయినాయి. ఈ పరిశుద్ధ చైతన్యము జతకుడు ఉన్న నిజ చైతన్యము రెండు కూడా ఒకటైపోయినవి. ఈ రెండు ఒకటి అయిపోయి ఆనందిస్తున్నప్పుడు రెండు ఇరువురుగా అవుతున్నారు. ఆనందించే టైంలో ఈ చైతన్యము ఆ చైతన్యము రెండు ఒకే క్వాలిటీ ఒకటే కేటగిరీ అన్ని ఒకటే ఒకే మూసలోంచి తీసినట్టుగా ఉంటాయి. రెండు ఒకటే అయిపోతాయి. ఆనందిస్తున్నప్పుడు రెండుగా కనిపిస్తుంది. జీవి యొక్క నిజంతో జత కూడినప్పుడు ఇద్దరు ఒకటిగా కనిపిస్తే జీవి నరనారాయణులతో జత కూడినప్పుడు ఫస్ట్ సెక్షన్ లో పరిశుద్ధతలో అక్కడ ఇద్దరు ఒకటిగా కనిపిస్తే జీవి నిజమైన నిజంతో జత కూడినప్పుడు ఒకరు ఇద్దరుగా ఆనందిస్తారు కనిపిస్తారు. తేడా కూడా చెప్తున్నారు. నరనారాయణులో కలిసినప్పుడు రెండు ఒకటైపోయి జీవి నారాయణుడు ఒకటైపోవడం జరుగుతుంది. అప్పుడు ఒకరిగా ఆనందిస్తున్నారు అనిపిస్తుంది. కానీ నిజంతో కలిసినప్పుడు ఇక్కడ ఒకటైపోయి ఉండి కూడా రెండు ఆనందించేటప్పుడు రెండుగా జీవిగా భగవంతుడిగా ఆనందిస్తూ అనేది ఒకటి ఒకటిగా అంటే పరిశుద్ధమైన జీవిగా భగవంతుడిగా ఆనందించడం అనేది జరిగింది. అక్కడ ఒక్కటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, జీవి సున్నాగా ఉంది. కాబట్టి ఉన్న భగవంతుడు ఒక్కడ ఆనందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ అలా కాదు, జీవి పరిశుద్ధం భావించబడింది, జీవి యొక్క చైతన్యము అదే స్థడిగా అయిపోయింది, భగవంతుడి యొక్క చైతన్యము అదేగా ఉంది. భగవంతుడు జీవి ఒకటి ఒకటిగా ఉన్నారు కనిపించటానికి, కానీ ఆనందించేటప్పుడు రెండు సమానంగా ఉండి ఆనందించడం అనేది కనిపిస్తూ ఉంటుంది అనేది. జీవి జీవి యొక్క నిజంతో జతపూడనం జరిగి నిలవాలి కాబట్టి ఇప్పటి దాకా నేర్చుకున్నవన్నీ అప్లై అవ్వాల్సిందే. అంతేగాని కొత్తదేదో ఉంది దానిని పొందేయాలని పాతది వదిలేసి ఏదో అయిపోయి పైపు చైతన్యాన్ని ప్రవర్తించనీయట్లేదు అనే అపోహలో ఉండకూడదు.
మన చైతన్యంలో ప్రవర్తించకూడదు. అవన్నీ ఇప్పుడేదో కొత్తది వస్తుందని మనం ఏమి మళ్ళీ కొత్త ఉద్దేశాలు కొత్త అర్థాల్లోకి వెళ్లకుండా ఉండాలి అని తెలియజెప్తున్నారు బాబా. ఒక సాధారణ జీవికి జీవి యొక్క నిజంతో జోడి కుదిరి నిజ స్థితిలో నిలవాలంటేనే ఎన్నో జన్మలు పడుతుంది. ఒక సాధారణ జీవి నరనారాయణులనే అనుసంధానం అనే కాన్సెప్ట్ ఎన్నో జన్మలు పడుతుంది. అలాంటిది దాని తర్వాత విషయం కూడా తెలియజెప్పడం అనేది యజమాని యొక్క గొప్పతనం. మనం ఒప్పుకున్న యజమాని యొక్క గొప్పతనము ఎంతటిదంటే నరనారాయణుల జోడితోనే ఆగకుండా నిజమైన జోడి యొక్క విషయం కూడా తెలియచెప్తూ మనకు అందులో నడిపిస్తున్నారు. ఇప్పటిదాకా జరుగుతున్నది సహజంగా జరగనిస్తేనే ముందుకు పోవాలి. ఇవన్నీ చెప్తుంటే ఇవి తెలిసినట్లుగా అనిపించినా వాటికి వీటి ముందు మిగతావి వృధా అనిపించినా ఇవి పొందాలి అనిపించినా పొందలేము అనిపించినా ఏమి అనిపించినా జీవికి స్వచ్ఛత లేనట్లే. మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత జీవిలో ఒక పాయింట్ మొలకెత్తుతుంది బాబా, అది కూడా తెలియచెప్తున్నారు. ఇవన్నీ మనం పొందుతామా పొందలేమా మనకు అంత అర్హత ఉందా ఇవన్నీ అని ఇవన్నీ వృధాయలు అవేనా అని ఏ మాత్రం ఉద్దేశం వచ్చినా కూడా మళ్ళీ జీవికి స్వచ్ఛత లేనట్లయితే మళ్ళీ మొదటి దశకు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఏ మాటని యజమాని ఒప్పుకున్నాం కాబట్టి ఆయన ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి ఇంత సబ్జెక్ట్ తెలియజరుగుతుంది. మనకు తెలియని అప్లిఫ్ట్ సంగతి తెలియని విషయాలు ఎన్నెన్నో తెలియజెప్తున్నారు కాబట్టి ఇదంతా నిజమే ఉంది. కాబట్టి భగవంతుడు తెలియజెప్తున్న ఈ విధానం ప్రతి మనం ఆయన తెలియజెప్తున్నంతా కూడా మనకు కరెక్టే అనిపించి ఎటువంటి ఉద్దేశాల్లోకి ఎటువంటి సందేహాల్లోకి ఎటువంటి దాంట్లోకి వెళ్లకుండా మళ్ళీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ స్టేటస్ ని మనం ఆ పొజిషన్ ని పోగొట్టుకోకుండా స్వచ్ఛతను కోల్పోకుండా ఉండాలి అని యజమాని మాటని లోపల దిగనీయకుండా అడ్డుపడుతున్న సొంత స్పందనలను వదిలేసి స్వచ్ఛంగా మాటను దిగనిస్తే ఆ మాటే సమస్తాన్ని ఫలింపచేస్తూ నిజ జోడిని ప్రాప్తింపజేస్తుంది. అంటే జీవి యొక్క లక్షణం భగవంతుడికి బాగా తెలుసు కాబట్టి ఎంత తెలియజెప్తే ఎంత తీసుకెళ్తున్నా కూడా ఇదంతా నేనైనా నచ్చింది అనే సందేహం వస్తూ ఉంటుంది. అలాంటి కొన్ని పుడుతూ ఉంటాయి జీవికి కాబట్టి బాగా అది కూడా తెలియజెప్తున్నారు. కాబట్టి అలాంటి ఏమీ రాకుండా స్వచ్ఛంగా ఉంటూ భగవంతుడు ఏ బాగుంటైతే ఈరోజు ఆదిగురు బాబా మనకు మన యజమాని మనకు తెలియజెప్తున్నారో ఆ మాటని మాటగా మనం దిగనిస్తే అదే సమస్తాన్ని సమకూర్చి పెడుతుంది ఫలింపచేస్తుంది నిజ జోడిని ప్రాప్తింపచేస్తుంది అని చెప్తున్నారు. ఇంతటి నిజం ముందు కూడా సొంతంగా మెలకులు తిరుగుతున్న ప్యాకేజ్ కి దిశానిర్దం చేసి దాని భ్రమలో పడకూడదని స్వచ్ఛంగా ఉండాలని జీవి తప్పక గుర్తుంచుకోవాలి. జీవి అంటే జీవిగా అరిషద్ వర్గాలలో ప్రవర్తిస్తూ, భగవంతుడు అంటే భక్తిలో ఉంటూ భక్తితో ప్రవర్తిస్తూ, సేవకుడు అంటే సేవలో మునిగి గురువు అంటే బోధిస్తూ, భగవంతుడు అంటే మహిమలో ఉంటూ, ఏదైనా స్థితి అంటే ఆ స్థితి లక్షణాలతో మాత్రమే ఉంటూ, ఏదైనా పొందేయాలన్న వ్యామోహంలో మాత్రమే ఉన్న ఈ సమస్త జీవకోటికి నిజమైన నిజం తనసంధానాన్ని కలిగించారంటే మన యజమానిగా స్వీకరించిన ఆ మూల ఎంత గొప్పదో అనేది తెలియజెప్తున్నాం. నిజంగానే ఇవన్నీ జరిగేవి జీవి దగ్గర. జీవి అంటే జీవి అరిషద్ వర్గాలలో ఉండిపోతుంటుంది, అలాగే భక్తుడు అనగానే భక్తిలో ఉంటూ భక్తితో ప్రవర్తించేస్తూ ఉంటుంది జీవి, అలాగే సేవకుడు అంటే సేవలో మునిగిపోయి ఉండడం జరుగుతుంది, గురువు అంటే బోధిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది, భగవంతుడు అంటే నేను భగవంతుడు కదా మహిమలు ఉండాలి కదా అనే ఒక పాయింట్ లో ఉండిపోతూ ఉంటుంది జీవి యొక్క మనస్తత్వం. ఏదైనా స్థితి అంటే ఆ స్థితి యొక్క లక్షణాలలో బాగా కూరుకుపోయి ఉంటుంది, ఏదైనా పొందేయాలనే వ్యామోహంలో మాత్రమే ఉన్న ఈ సమస్త జీవకోటికి ఇన్ని రకాలైనటువంటి భ్రమలు జీవికి కలిగి ఉన్నాయి. సామాన్య జీవికి ఇంత జీవకోటికి నిజమైన నిజంతో అనుసంధానాన్ని కలిగించారంటే మరి ఇన్ని అవగాహనలో ఉన్నటువంటి జీవికి, ఇంత భావనలో పెరిగిపోయి ఉన్న జీవికి, ఇట్లాంటి ముళ్ళకంచెలాంటి దాంట్లో ఇరుక్కుపోయి ఉన్న జీవికి నిజంతో అనుసంధానాన్ని కలిగిస్తున్నారంటే మనం ఒప్పుకున్నటువంటి యజమానిగా స్వీకరించామని చెప్పినటువంటి ఆ యజమాని ఆ మూల ఎంత గొప్పదైనదో అనేది మనకు తెలియబడాలి, తెలియ అర్థమవుతుంది కూడా. ఆ మూల భ్రమలు లేకుండా ఎంత స్వచ్ఛంగా ఉందో అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఈ రకంగా అంటే భగవంతుడి యొక్క లక్షణాలు ఆపాదింపబడాలంటే ఈ లక్షణాలు ఏమి భగవంతుడి దగ్గర లేవు, భ్రమలు లేవు, భ్రమలు లేని మూలం అంటే ఆయన ఎంత స్వచ్ఛంగా ఉంటే భ్రమలు లేవు, ఆయన ఎంత స్వచ్ఛతగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంటుంది. మన యజమాని యొక్క స్వచ్ఛతకి జేజేలు చెప్పుకుంటూ జీవికి నారాయణుడితో జోడి మాత్రం కట్టించి వదిలేయకుండా ఒకటిగా మారుస్తూ అంతే నారాయణుడుగా మారుస్తూ అంటే నిజ చైతన్యాన్ని కలిగి ఉండేలా చూసుకుంటున్నారు మన యజమాని. మన యజమాని చేస్తున్న పని ఒకసారి రిపీట్ చేసుకున్నాం.
జీవిత నారాయణుడితో జోడి మాత్రం పట్టించి వదిలేయకుండా పరిశుద్ధత తెలియజెప్పి నరనారాయణులతో ఆత్మను పొందేశాను ఇంకా చాలు అనేది వదిలేయకుండా ఆ పాయింట్ కట్ అక్కడికి వదిలేయకుండా నిజ చైతన్యాన్ని కలిగి ఉండేలా చూసుకుంటున్నారు బాబు. ఇంకా నిజమనే మూలం ఎక్కడి దాకా అయితే ఉందో అక్కడి దాకా జీవిని పొందింప చేయాలి అనే ఆయన ఆతృత ఆయన ప్రేమ మనకు కనిపిస్తుంది. ఆ చైతన్యం నిజ చైతన్యాన్ని కలిగి ఉండేలా చూసుకుంటున్నారు మన యజమానికి వారికి మరో మారు కృతజ్ఞతలు తెలియచెప్తున్నాం. తెలియబడ్డ కొత్త జ్ఞానంతో అహంకరించకూడదని మనకున్న కొద్దిపాటి ప్రజ్ఞకే విలవీయకూడదని కొద్దిపాటి మహిమకే భగవంతుడిగా ప్రవర్తించకూడదని కొద్దిపాటి అవగాహనతో ఇతరులను తీర్చిదిద్దే ప్రయత్నం చేయకూడదని మనకు మనమే ప్రమాణం చేసుకుందాము అని అది కూడా జీవికి ఏం చెప్పుకొని ఎలా సరిదిద్దుకొని నిలబడాలో కూడా తెలియకుండా ఆదిగురు దేవుడు అది కూడా తెలియచెప్తున్నారు. తెలియబడ్డ కొత్త జ్ఞానంతో కొంత జ్ఞానంతో అహంకరించకుండా నాకంతా తెలుసని లేకపోతే మనకు తెలిసిందేదో నాకు తెలిసిందే అని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఆ అవగాహనకు వెళ్లకుండా ఇతరులను తీర్చిదిద్దే ప్రయత్నం చేయకుండా మనకి మనమే ప్రమాణం చేసుకుందామని బాబా తెలియచెప్తున్నారు. యజమాని మాట అందుతున్నా ఈ జన్మ ఎంత గొప్ప భాగ్యమైనదో కాబట్టి ఈ ఆయుష్ కాలాన్ని కేవలం మన నిజ ఉద్ధరింపుకే అంటే నిజమైన నిజంతో జోడి కట్టడానికే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాం. భగవంతుడు ఇంతటి నిజాన్ని తెలియచెప్తున్నారు కాబట్టి ఈ నిజమైన ఈ భాగ్యాన్ని మనం పొందాలి కాబట్టి ఈ ఆయుష్ కాలాన్ని కేవలం మన యొక్క ఆయుష్ కాలాన్ని కేవలం ఈ నిజ ఉద్ధరింపుకే భగవంతుడు ఏ ఉద్ధరింపు అయితే చేస్తున్నారో ఆ ఉద్ధరింపుకే మనం ఉపయోగపడాలని ఆ నిజమైన నిజంతో జోడి కట్టడానికి ఈ ఆయుష్నంతా ఈ కాలాన్ని అంతా ఉపయోగించుకోవాలని మనం నిర్ణయించుకుంటే గనక భగవంతుడు యొక్క మనం తీర్చిదిద్దుతున్నటువంటి ప్రయాణము ఈ ఫలితం అంతా కూడా తొందరగా సఫలీకృతం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ గనక ఈ పాయింట్ మనలో లేకపోతే ఈ నిర్ణయం మనలో లేకపోతే భగవంతుడు ఎంత తీర్చిదిద్దుతున్నా ఎప్పుడు కూడా ఏమి పొందని వాళ్ళంగానే ఉండిపోతాం. కానీ నిర్ణయం అనేది మన దగ్గర ఉన్నప్పుడు భగవంతుడు ఇస్తున్నటువంటిది ఆ సెక్షన్ని పూర్తి పూర్తిగా ఆస్వాదించి ఆనందించగలిగి ఆనందిస్తూ అప్లిఫ్ట్ సెక్షన్లోకి ఆ నిజంలోకి చేరి నిలబడగలిగేంత అర్హతను పొందగలుగుతామని బాగా తెలియజేస్తారు. ఇంత మేరకు మాత్రమే స్పందించే యజమాని చిత్తం మనలో ఏలేలాగా మన స్పందనని ఆపి కానుకను అందుకున్న దిశగా అడుగు వేద్దాం. ఈ కానుక కోసం ఈర్ష పడాల్సిన అవసరం లేదు, అలాగే ఆశ పడాల్సిన అవసరము లేదు. యజమాని స్వయంగా ప్రసాదించిన కానుక కాబట్టి వారి చిత్త ప్రకారం ఉంటే తప్పకుండా పొందుతామన్న విషయాన్ని గుర్తులో ఉంచుకుంటే చాలు అంటున్నాం. భగవంతుడు ప్రేమగా అందించిన కానుక కాబట్టి దీనికోసం మనం కష్టపడి కొత్తగా ఏదో సాయ కష్టపడాల్సిన పని లేదు, ఇంకా ఏదో స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అనుకోవాల్సింది ఏమి లేదు. మన నిర్ణయం కరెక్ట్ గా ఉంది. భగవంతుడు వదిలేయాల్సినది యజమాని వదిలేయమన్నది వదిలేస్తూ మనం గనక ఈ కానుకను మనస్ఫూర్తిగా మనసారా స్వీకరించినప్పుడు ఆయన చిత్త ప్రకారం మనం ఉంటున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్నంతా తప్పకుండా పూర్తిగా పొందుతాము అనేది. జీవి సున్నా నుంచి ఒకటికి మారిందంటే ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చు అని కాదు అర్థం. చైతన్యంలో ప్రవర్తనలోకి వెళ్ళక చైతన్యం చైతన్యంగానే ఉంటూ ఆ చైతన్య అమితంగా అల్టిమేట్ గా ఎదుగుతుంది అని అర్థము. మనకు జీవి సున్నా నుంచి ఒకటిగా మారిందంటే ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చు కాదు, అంటే మన యొక్క సాధన అయిపోయిందండి బాబా అంతా చేసేసారు మనకి ఇంకేం లేదని మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించమని కాదు అర్థం అంటున్నారు బాబా. చైతన్యం ప్రవర్తనలోకి వెళ్ళక చైతన్యం చైతన్యంగానే ఉంటూ ఆ చైతన్య అమితంగా అల్టిమేట్ గా ఎదుగుతుంది అని అర్థం. ఏదైతే చైతన్యం ప్రవర్తనలో వెళ్ళి మనం చెడగొట్టబడుతున్నామో మనం ఖజానాకి చేరకుండా అంటే భగవంతుడు నూకడ భగవంతుడు అన్న స్థాయికి చేరలేకపోతున్నామో అదంతా కూడా నిలబడిపోయి ఆ నిలబడిపోయిన చైతన్యం మళ్ళీ చైతన్యంగానే ఉంటూ ఆ చైతన్య అమితంగా ఇంకా ఇంకా అల్టిమేట్ ఎనర్జీగా ఎదగటానికి ముందుకు ఎదుగుతుంది అని అర్థము అని బాగా తెలియచేస్తుంది. అప్పుడు మన శరీరం మన ఆయుష్ మన కర్మలతో సంబంధం లేకుండా కూడా మనం శాశ్వతంగా వ్యవస్థితమవుతాము. చివరి పాయింట్ కూడా బాగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం పొందుతాము అనేది చైతన్యం చైతన్యంలాగా నిలబడి అల్టిమేట్ గా ఎదుగుతుంది అన్న ఆ విధానంలో దాన్ని మనం ఉంచినప్పుడు ఏ భ్రమలు లేకుండా మన శరీరము మన ఆయుష్ మన కర్మలతో సంబంధం లేకుండా అంటే ఇప్పటి వరకు మన శరీరం మన ఆయుష్ మన కర్మలు అన్ని కూడా మన కర్మ ప్రభావంతో నిలబడి ఉన్నాం. ఈ జన్మ కర్మలతో కూడుకున్నది కర్మ ప్రభావంతో రుణానుబంధాలతో నిలబడి ఉంది కాబట్టి ఎప్పుడైతే చైతన్యాన్ని చైతన్యంలాగా నిలబడనిచ్చి
చైతన్యాన్ని అల్టిమేట్ లోకి ఎదగనిస్తూ ఉంటాము, ఎదగనిస్తూ భగవంతుడు చేస్తున్న సహాయంలో ఆ ఎదిగే దశలో ఎదిగినప్పుడు మనకు ఆయుష్తో కానీ కర్మలతో కానీ శరీరంతో కానీ పని లేకుండా సదా సదా వ్యవస్థితము కాగలుగుతాము. ఇది గనక పొందటే అనేది బాబా తెలియజెప్పడం జరుగుతుంది. బాబా చేస్తున్న పనిని సక్రమంగా చేయించుకుంటూ ఆయన చిత్త ప్రకారంగా ఉంటూ ఆయన ఏదైతే వదిలేయాలన్నారో అవన్నీ వదిలేసి మనం కనుక స్టడీగా ఉంటే భగవంతుడు ఇచ్చినటువంటి కానుక ఆటోమేటిక్ గా మనలో వర్కౌట్ అవుతుంది, దిగుతుంది. అది అదిగా మనకు సమస్తాన్ని కల్పించి పెడుతుంది. సమస్తం అంటే ఏదైతే అంటున్నామో, భగవంతుడు ఏదైతే సమస్తం అంటున్నారో తనదైన సమస్తాన్ని మనదైన సమస్తాన్ని మొత్తం పొందడం జరుగుతుంది. ఆ పొందే దాంట్లో ఈ శరీరంతో పని లేదు, మీరు వెళ్ళిపోతాం అనే ఆయుషతో పని లేదు, కర్మలతో పని లేదు, మనకు ఇవన్నీ వదిలిపోయి మనకు మళ్ళీ పర్యావరణ దాన్ని అనుభవించి ఆనందించే అంత వ్యవస్థలో బాబా నిలబెట్టగలగవచ్చు, దాన్ని పొందవచ్చు, నిలబడగలగ ఉండే స్థాయికి దాన్ని ఎదగచ్చు. ఎందుకంటే దేంతో పని లేకుండా అప్లిక్టులోకి వెళ్ళిపోయింది కాబట్టి కర్మ అంటదు, ఆయుష్తో పని లేదు, అక్కడ ఆయుష్ దాని దారిన దింటుంది. అది ఉన్నా లేకపోయినా అలాగే శరీరం కూడా ఉన్నా లేకపోయినా కూడా మళ్ళీ నిలబడగలగచ్చు అనేంత స్థాయికి అది మార్పు చెందుతుంది అనే మాటని బాబా ఇక్కడ తెలియజెప్పడం జరిగింది. శాశ్వతంగా వ్యవస్థితం అవుతూ ఉంటాం, అది కూడా నిజ చైతన్యం లాగా వ్యవస్థితం అవుతాం. అది కూడా ఎలాగంటే ఒక సామాన్య జీవిగా కాకుండా నిజ చైతన్యంతో వెలుగొందుతూ ఉంటుంది జీవి. ఇది భగవంతుడి యొక్క ప్రేమ, ఇది భగవంతుడి యొక్క దయ, ఇది భగవంతుడి యొక్క కృప, ఇది భగవంతుడి యొక్క జీవిలో ఉన్నటువంటి ఉద్దేశం. జీవి తనదైనటువంటి చివరి స్థాయి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ మొత్తాన్ని తాను పూర్తిగా ఆపాదించుకొని పొంది అది దాంట్లో నిలబడి దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పరవరు అది నిలబడి ఉండగలగాలి అని నిజమైన చైతన్యంలాగా వ్యవస్థిత అవుతూ ఉంటుంది. ఒక సామాన్య జీవిగా ఉండదు అంటే దానికి వచ్చే పొజిషన్స్ అవన్నీ నిలబడి ఉంటుంది అనేది బాబా ఈరోజు కంప్లీట్ గా డిక్లేర్ చేస్తున్నారు. ఆ అల్టిమేట్ సోర్స్ లో అల్టిమేట్ సోర్స్ తో సదా ఉంటాము. ఎప్పుడైతే ఈ చైతన్యం పర్ఫెక్ట్ గా మారిపోతుందో, నిజ చైతన్యం లాగా వ్యవస్థిత అవుతూ ఉంటుందో, అప్పుడు అల్టిమేట్ సోర్స్ లో అల్టిమేట్ సోర్స్ తో దానిలో దానితో మూలంతో మూలంలో నిజంతో నిజంలో ఉండే సదా ఉంటాము అని చెప్తున్నారు. ఏదైతే భగవంతుడి కోరిక, ఏదైతే జీవి కోరిక, రెండు కూడా అక్కడ ఈ టైప్ ఆఫ్ వర్క్ లో ఈ చివరి దశలో సఫలీకృత అవడం జరుగుతూ ఉంటుంది. అంటే జీవికి ఎంతటి స్థానాన్ని ఇచ్చారంటే మూలం ఏదైతే ఉందో, నిజ భగవంతుడంటే ఏదైతే అంటున్నామో, నిజమంటే ఏదైతే అంటున్నామో ఆ దాంట్లో కలిసిపోకుండా, కలిసిపోయి అంతు లేకుండా అలా కాకుండా దానితో ఉంటూ దానిలో ఉంటూ, దానిలో ఉంటూ దానితో ఉంటూ, దానిలో ఉన్నప్పుడు అదిగా ఉంటాము, దానితో ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాం. ఏదో నువ్వు అలా వచ్చి కలిసిపోని అంటలేదు వాడు. దానిలో ఉంటూ అంటే దాని యొక్క కెపాసిటీని అంతటిని తనదంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఇది కూడా సమస్తము కలిగి ఉండాలనే దాంతో దానిలో అంటున్నారు. దానిలో దాంతో ఉన్నప్పుడు దాని యొక్క ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సౌఖ్యము దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మళ్ళీ నువ్వు ఏదో అయితే అలా మూడుగా అయితే అలా ఉండకుండా మళ్ళీ నీకు ఆ ఉత్తేజాన్ని, ఆస్వాదాన్ని, ఆనందాన్ని కాబట్టి అల్టిమేట్ లో ఉంటూ అల్టిమేట్ తో ఉంటూ రెండిట్లో చాలా గొప్ప అర్థం ఉంది భగవంతుడి యొక్క ఉద్దేశం. జీవికి ఎంతెంత ఇవ్వాలనుకుంటున్నారో అంతంత ఆయన ఇవ్వడం జరుగుతుంది. అల్టిమేట్ సోర్స్ లో అల్టిమేట్ సోర్స్ తో సదా ఉంటాము. ఆ ఉండే పద్ధతుల మీద మన దృష్టి వెళ్లాల్సిన అవసరం లేదు. మన యజమానికి తెలుసు మన మేలు గురించి, మన సంతోషం గురించి, మన ఆనందం గురించి. చివరగా నువ్వు కూడా భగవంతుడే అని చెప్పటం మాత్రమే కాకుండా నిజ చైతన్యంలాగా శాశ్వతంగా మనల్ని నిలుపుతున్న మన యజమానికి మన ఆనందాన్ని, కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ మనము స్వచ్ఛతను కలిగి ఆ స్వచ్ఛతని వారికి కానుకగా సమర్పించుకుంటూ అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ విగ్రహానికి శతకోటి వందనాలు, జయ జయలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ విగ్రహానికి జయ హో జయ హో. వీటిలో మనం ఏ ఆశ పడకుండా, ఇది ఎప్పుడొస్తుందా అనే ఆతృతలు చూపకుండా భగవంతుడు మనకు మేలు కలిగించేవారే కాబట్టి అందులో కూడా ఆ మేలును కూడా తానే యజమానిగా ఉండి మనకు సమస్తము సమకూరుస్తున్నారు కాబట్టి ఇందులో ఎటువంటి మనకు కన్ఫ్యూజన్ లేకుండా, ఆతృతలు లేకుండా మనం భజన యజమాని ఎడలా మనం కృతజ్ఞతలు కలిగి ఉంటుంటే ఆయన ఏదైతే ఇవ్వాలని చెప్తున్నారో ఇదంతా కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునే నిదానంగా నిదానంగానే ఉంటూ శాంతిగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ భగవంతుడు ఏదిస్తున్నారో అది పూర్తి పూర్తిగా
అందరు కూడా ఆస్వాదించాలి, ఆనందించాలి. ఈ గొప్ప కానుకను ప్రతి వాళ్ళని జారి విడిచిపోకుండా స్వీకరించాలి అన్నది భగవంతుడి యొక్క కోరిక. అలాగే స్వీకరింపబడుతుంది. ఆయన దయాకృపతో ఆయన తిరిగి ఇస్తున్నప్పుడు ఎంతెంత మందికి అందాలని ఈరోజు ఈ భాగ్యాన్ని వింటున్నారో స్వీకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క ప్రేమ పూర్తి పూర్తిగా, కృప పూర్తి పూర్తిగా అందుకుంది. బాగా బాగా ఈరోజు చేసుకున్నారు. ఈరోజు ఈ దాంట్లో భగవంతుడు మా ఇద్దరికి, గురుగారికి గురుమా గారికి ఇద్దరికి జోడీ కల్పించి ఈ రూపనామాలను ఆయన స్వీకరించి భగవంతుడు ఈ రూపాలతోటి మాట ద్వారా, ఈ మాట ద్వారా ఆయన మాటని వెల్లడి చేసుకుంటూ, ఈ రూపాల ద్వారా ఈ మాట ద్వారా ఆయన మాటని వెల్లడి చేసుకునేంత భాగ్యంలో మమ్మల్ని ఆ సౌభాగ్యంలో నిలబెట్టుకున్నందుకు భగవంతుడికి ఎంతైనా మేము కృతజ్ఞతలు ఉన్నా, రుణపడి ఉన్నాం భగవంతుడికి. ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియదు బాబాకి, కానీ ఆయన యొక్క కృప ఎంత ఉంది, ఆయన యొక్క ప్రేమ ఎంత ఉందనేది చవి చూస్తున్నాం. దీన్ని మనం అందరం పోగొట్టుకోకుండా భగవంతుడి యొక్క ప్రభావం మన పైన ఉండి ఆయనే మనకు యజమాని కావాలి. ఎప్పుడు పరేరు మమ్మల్ని ఇలాగే తీర్చిదిద్దుకుంటూ నీ దాకా చేర్చుకో ప్రభు అని యొక్క ప్రార్థన మాత్రం చేస్తున్నాం. భగవంతుడికి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు, అనంత కోటి నమస్కారం. థ్యాంక్స్ టు లార్డ్. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదంతా మనకి కానుకగా ఇచ్చినందుకు. ఈ కానుక నాకు శాశ్వతంగా నిలిచిపోవాలని బాలాజీ మనం ప్రమాణం చేయాలి. అది చేసుకోవాలి, ఎవరికాలు చేసుకోవాలి. నేను ప్రమాణం చేస్తున్నాను ఏంటంటే, తెలియబడ్డ కొంత జ్ఞానంతో అహంకరించానని, నాకున్న కొద్దిపాటి ప్రజ్ఞకే నేను గురవ్వగలనని, కొద్దిపాటి మహిమకే భగవంతుడిగా ప్రవర్తించనని, కొద్దిపాటి అవగాహనకి ఇతరులకు తీర్చిదిద్దే ప్రయత్నం చేయనని నాకు నేను ప్రమాణం చేసుకుంటాను. ఇది నేను భగవంతుని పట్ల తెలియజేసినటువంటి కృతజ్ఞతలు. ఈ ఆయుష్కాలాన్ని కేవలం నా నిజ ఉద్ధరింపుకి, అంటే నిజమైన నిజంతో జోడి కట్టడానికి ఉపయోగించుకోవాలని నేను ఈరోజు నిర్ణయించుకున్నాను. అలాగే ఇంత మేరకు మాత్రమే స్పందించి యజమాని చిత్తం నాలో ఏలేలాగా నా స్పందనని ఆపి కానుకను అందుకునే దిశగా నేను అడుగు వేయాలని, అట్లా వేయించాలని బాబాని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కానుక కోసం ఈర్ష్యపడాల్సిన అవసరం లేదన్నారు బాబా. అందుకని నేను ఈర్ష్యపట్టు అనేది ఒకటికి వచ్చింది నాకు రాలేదని, కానీ ఆశపడటం లేదు. నా యజమాని నన్ను తనలో, అంటే అల్టిమేట్ ఎనర్జీలో శాశ్వతంగా అల్టిమేట్ లోనే ఉంచుతూ, అల్టిమేట్ తోనే ఉంచుతూ నాకు ఆ శాశ్వతమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించారని నేను ఆయనకి ఈరోజు కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రమాణాన్ని చేస్తున్నాను. అనంతకోటి నమస్కారాలు, కృతజ్ఞతలు భగవంతుడు. అఖండ పరిపూర్ణ పరబ్రహ్మకి జై, అఖండ పరిపూర్ణ పరబ్రహ్మకి జై, అఖండ పరిపూర్ణ పరబ్రహ్మకి జై. స్వచ్ఛతగా కూడా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను బాబా, సహృదయంతో స్వచ్ఛతతో. ఈ ప్రమాణం చేసిన విధంగా నన్ను భగవంతుడు ఉంచాలని, ఆయన వల్ల ఈ ప్రమాణం చేసింది సఫలీకృతం అవుతుందని, ఆయన అవ్వాలని అయ్యేటట్టు చేసేది కూడా భగవంతుడేను నమస్కరిస్తాను. ఇప్పుడు చెప్తున్నదంతా కూడా బుక్ రిలీజ్ చేస్తున్నారు. దీన్ని చక్కగా క్షుణ్ణంగా చదివి, నిదానంగా చదివి, శాంతిగా ఉండి చదివి అర్థం చేసుకొని బాబా ఏం చెప్తున్నారు దాన్ని పూర్తి పూర్తిగా స్వీకరించి ఆనందించాలి, ఆస్వాదించాలి అనేది భగవంతుడి యొక్క చిత్తమే ఉంది కాబట్టి ఆయన చిత్తాన్ని అందరూ నెరవేర్చుకోండి.